రోజా గారు నిన్న మాట్లాడుతూ మహిళల్ని ఇలా కించపరచడం వల్ల రాజకీయాలకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే దండుపాలెం పార్టీ అని వ్యాఖ్యానిస్తున్నారు ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు నిజంగా నువ్వు మంత్రిగా ఉంటా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది నిజంగా నీకు తెలుసా తెలిసి నాటకాలు ఆడుతున్నావా ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవం కాదా రీసెంట్గా మీ చిత్తూరు జిల్లా పెనుమూరులో భవ్యశ్రీ అనే ఇంటర్మీడియట్ అమ్మాయి మీద నలుగురు అత్యాచారం చేసి కళ్ళు పీకేసి గుండు కొట్టించి బాయలు వేసిన మాట వాస్తవం కాదా ఇంకా వాటి గురించి ఏం పట్టించుకోకుండా దిశ చట్టం దిక్కుమాల చట్టం అని చెప్పి నువ్వేం మాట్లాడతావు జగన్ కన్నా ముందు కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పి మాట్లాడటము నీ భజన కార్యక్రమాలు చెప్పడం తప్ప అసెంబ్లీలో ఏంటి అన్నా అన్న అని మాట్లాడ్డము నీకెందుకు పదిసార్లు నెలకి తిరప చుట్టూ తిరగాల్సిన పని నీకెందుకు నువ్వు మాట్లాడే మాటలేంది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఓపిక పట్టి చూసి చూసి నాకు తర్వాత ఒక దేవుళ్లాగా బండారు సత్యనారాయణమూర్తి గారు వచ్చి దీని భవిష్యత్ ఏంది అదే మొత్తం చెప్పారు నువ్వు ఒక బ్లూ ఫిల్మ్లో నటించేదానివి నీ అన్ని సీడీలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఆధారాలు లేకుండా ఉన్నాయి ఉన్నాయి అని చెప్పారు మరి ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు ఆధారాలు ఉన్నాయని ఈ కోర్టు ఆధారాలు అన్ని పరిశీలించి నువ్వు నటించిన దాని గురించి నువ్వు మాట్లాడిన మాటల గురించి చెప్తుంటే ఇంకా పైగా అంటుంది సుప్రీం కోర్టు మహిళలు ఎట్లా బతకాలి అని చెప్పి ఇలాగ బతకాలే అని చెప్పి చెప్పారు అంటున్నావు కోసానికి ఇష్టం ఎందుకు నువ్వు ఏడుస్తుంటే వాడి కంట్లో నుంచి నీళ్ళు ఎందుకు వస్తాయి నాకు అర్థం కావట్లా ఓ సాక్షి ముందు కూర్చొని రోజా వా రోజా ఏడుస్తుంది అని చెప్తున్నావు నువ్వు ఏడుతున్నావు వాడికి అల్లమట్టి నీళ్ళు తుడుచుకుంటున్నాడు మిత్ర మధ్య ఏముందో నాకు అర్థం కావట్లా మధ్య మధ్యలో వచ్చి ఆర్జీవి గారు తొంగి చూస్తున్నాడు నేను అనేది ఏంటి అంటే ఈ కేసుని సిఐడికి మీరే అప్పచెప్పాలి అని చెప్పి చెప్తున్నాము నోటికి వచ్చినట్టు మాట్లాడతా నువ్వు అసెంబ్లీలో నువ్వు చేసేవి కూడా ఇట్లా మాట్లాడము ఎవరిని ఎవరిని ఉద్దేశించి మాట్లాడావు ఒక మహిళగా మాట్లాడుతున్నావు ఒక రా నువ్వు ఏమన్నా ఒక మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి వైజాగ్లో రెండు వేల పద్దెనిమిదిలో లూలు అంతా అయిపోయింది ఇంకా ఓపెనింగ్ చేయటమే ఆలస్యం అనుకున్న టైంలో దరిద్రుడు అడుగు పెట్టాడు ఈరోజు హైదరాబాద్లో లూలు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు అన్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు పైగా మీ మహిళలు మాట్లాడే మాటలేంది ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటి గురించి పట్టించుకోకుండా నీ మీద నువ్వు చేసిన వీడియోస్ గురించి కానీ అన్నీ మాట్లాడితేనేమో నువ్వు మాత్రం అందరి గురించి మాట్లాడవచ్చు నీ గురించి మాట్లాడితే ఇక వాసిరెడ్డి పద్మ కోపం వచ్చి ఢిల్లీ వెళ్ళటం కంప్లైంట్ ఇవ్వటం పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం కోర్టు బాగా మొట్టికాయలు వేయటం జరిగింది ఇప్పుడు ఏమైంది మరి అప్పుడు బాబుగాని లోపలేసినప్పుడు స్వీట్లు తిన్నావు కదా ఇప్పుడు దీని స్వీట్లు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను